దులిపాల నరేంద్ర మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చెప్పే నిర్ధారణ చేసినా కూడా ఇవాళ రైతుల ప్రయోజనాల కోసమో రాష్ట్రం యొక్క నీటి హక్కుల కోసమనే ముసుగులో మీ స్వార్థ ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా ఈ దండయాత్ర చేశారు అనేది బహిర్గతమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ నాడైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి పనిచేశాడా? నేను వైకాపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. చేయటానికి కారణం ఎవరు? మీరు కాదా? ఎందుకంటే ఇది తొలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల కోసం కృష్ణా బేసిన్లో నీటి కేటాయింపులని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పూర్తి కేటాయింపులు జరిగినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్కి 590 టీఎంజీలు, తెలంగాణకి దాదాపు 233 టీఎంజీల నీటి కేటాయింపుని స్పష్టంగా చేయటం జరిగింది. సబ్జెక్టు కరెక్షన్, ప్రాజెక్టుల వారీగా, దీనిలో మళ్ళీ ప్రాజెక్టుల వారీగా లేవనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్న సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాష్ట్రాల మధ్య రీఎలకేషన్ జరగాలి అంటే ఆనాటి ముఖ్యమంత్రిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తొలి అపెక్స్ సమావేశంలో ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఏ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగినాయి, అలాగే మన దగ్గర ఎలా జరిగిందో, భీమా కూడా 20 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగినాయి, మళ్ళీ దీన్ని తెరవటంని తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క అధికారాన్ని, తనకున్న పరపతిని ఈ రాష్ట్రం కోసం కాకుండా తనకున్న ఆర్థిక ప్రయోజనాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రెండో అపెక్స్ కౌన్సిల్లో తిరిగి దీన్ని పునఃసమీక్షించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకించలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాల కాలంలో అపెక్స్ కౌన్సిల్లో గనక మీరు బచావత్ ట్రిబ్యునల్ ఏర్పిసి పునఃసమీక్ష కోసం తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ప్రతిపాదనని మీరు వ్యతిరేకిస్తూ లేక ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క నీటి హక్కులని, ప్రయోజనాలని పక్క రాష్ట్రానికి ఎందుకు తాకట్టు పెట్టారు అని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతూ ఉందని. నిజంగానే ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఇదా మీరు రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన బహుమానం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రెండవ అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును విత్డ్రా చేసుకుంటే మేము పునఃసమీక్షకు ఒప్పుకుంటామంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించని మాట వాస్తవం అని చెప్పి రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర ప్రయోజనాలని, రైతాంగం యొక్క నీటి హక్కుల్ని తన యొక్క వ్యక్తిగతమైన స్వార్థ ఆర్థిక ప్రయోజనాలకి పక్క రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు అనేది దీని ద్వారా స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులో వేయటం ఏంటి? దాని చర్చ వచ్చినప్పుడే రెండవ అపెక్స్ సమావేశంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దాన్ని వ్యతిరేకిస్తూ
మీరు లేఖ ఇవ్వకపోవటం వల్ల ఉన్న రహస్య ఒప్పందం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ రోజైనా సరే రెండు రాష్ట్రాలు బాగుండాలి, ప్రజలు కలిసి ఉండాలి. కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క రోజైనా అక్రమ ప్రాజెక్టులు కృష్ణా మీద కానీ మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల మీద ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు నోరు మెదపలేదు అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా మీకు 23 మంది ఎంపీలు ఉంటే కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తేలా? కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునఃసమీక్ష కోసం ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలా? అప్పుడు మౌనంగా ఉండి ఇవాళ నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళటంలో ఇది మొసలు కన్నీరు కార్చటం కదా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే సమయం వచ్చింది. రైతులకు అర్థమైంది తమ యొక్క ప్రయోజనాల్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు అని చెప్పి. రైతులు తిరగబడే రోజు వచ్చింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ తప్పితే ఏనాడు అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కానీ ఎన్నో సందర్భాల్లో ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ ఈ యొక్క పునఃసమీక్ష చేయాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని సాగునీటి హక్కుల్ని కాపాడాల్సిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటిని హరించాడు, కాలరాశాడు, తాకట్టు పెట్టాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ హఠాత్తుగా ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మొన్న వెళ్ళాడు, ఇందాక నేను చెప్పా ఏ వెలుదుర్తిలో అయితే ఏ వరికపూడి శిలకు అయితే శంకుస్థాపన చేశాడో 4 సంవత్సరాల 6 నెలల కాలంలో వరికపూడి శిల ఎందుకు గుర్తురాలా? హఠాత్తుగా ఎన్నికలు వెళ్ళి గుర్తొచ్చిందా? ఏ మండలం అయితే మీరు అక్కడ మీటింగ్ పెట్టారో ఆ మండలంలో వేలాది ఎకరాల్లో పత్తి ఎండిపోయింది, మిర్చి ఎండిపోయింది. ఏం చేసింది ఈ ప్రభుత్వం?